మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ముందుగా ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి వాక్యం చదవండి. నేను తింటూ ఉన్నాను, తింటూ ఉన్నాను ఇప్పుడే కదూ, అందులో జరుగుతూ ఉంది కదూ. కాబట్టి ఈ వాక్యము ఆర్ వన్ వాక్యము. అలాగే రెండవ వాక్యం గమనించి చూడండి. నేను తింటూ ఉంటిని, ఎప్పుడో నిన్ననో మొన్ననో ఉదయమో మధ్యాహ్నమో ఎప్పుడో తింటూ ఉంటిని ఇప్పుడైతే కాదు, జరుగుతూ ఉంది కాబట్టి రన్నింగ్. అందులో ఎప్పటి గురించో అంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టూ. అప్పుడు ఈ వాక్యము ఆర్ టూ వాక్యం అవుతుంది. అలాగే మూడవ వాక్యం గమనించండి. నేను తింటూ ఉంటాను, ఎప్పుడో భవిష్యత్తులో, అందులో జరుగుతోంది కాబట్టి రన్నింగ్, భవిష్యత్తు కాబట్టి త్రీ. అందుకే ఈ వాక్యము ఆర్ త్రీ వాక్యము. సరే, ఇప్పుడు తెలుగు వాక్యాలను చూసి ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ అని తెలుసుకోగలిగినాము. కానీ ఇంగ్లీష్లో వీటిని ఎలా రాయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి తెలుగు వాక్యాలనైనా ఇంగ్లీష్లో మార్చేటప్పుడు కొన్ని షార్ట్కట్స్, గుడ్డి గుర్తులు పెట్టుకుని ఉండాలి. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒక ఆర్ వన్ వాక్యము మనం ఇంగ్లీష్లో మార్చేటప్పుడు ఈజ్ ఆర్లు తప్పనిసరిగా వాడుకోవాలి. ఈజ్ లేదా యామ్ లేదా ఆర్, ఆర్ వన్ లో వాడుకోవాలి. అలాగే ఆర్ టూలో వాజ్ లేదా వర్, వాజ్ లేదా వర్లు ఆర్ టూలో వాడుకోవాలి. అలాగే ఆర్ త్రీలో విల్ బి వాడుకోవాలి. ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్ ఆర్, పాస్ట్ టెన్స్ లో వాజ్ వర్, ఫ్యూచర్ లో విల్ బి. కాబట్టి ఆర్ వన్ కు గుడ్డి గుర్తు ఈజ్ లేదా యామ్ లేదా ఆర్, ఆర్ టూకు వాజ్ లేదా వర్, ఆర్ త్రీకు విల్ బి. సరే, ఇప్పుడు ఎలా ఉపయోగించాలో, తెలుగులో నుంచి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మార్చాలో చూద్దాం. మొదటి వాక్యం ఆర్ వన్ వాక్యం, నేను తింటూ ఉన్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ఓకే నో ప్రాబ్లం ఐ. తర్వాత ఏం పెట్టాలి? తింటూ ఉన్నాను, ఫస్ట్ తినుట, తినుట అంటే ఈటింగ్. కాబట్టి ఐకు సెట్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ఏది పక్కన రాసిపెట్టాను చూడండి, ఈజా, యామా, ఆరా. ఆర్ వన్ కాబట్టి కంపల్సరీ ఈజ్, యామ్, ఆర్ లో ఏదో ఒకటి వాడుకోవాల్సిందే. కాబట్టి ఐ యామ్ ఏం చేస్తున్నాను? తింటూ ఉన్నాను కాబట్టి ఈటింగ్. ఐ యామ్ ఈటింగ్. ఇంగు ఫామ్ తప్పనిసరిగా రావాలి. ఈ వాక్యమే రన్నింగ్ వాక్యం కాబట్టి, రన్నింగ్ అంటే ఇంగు కదా, కాబట్టి మనము తప్పనిసరిగా ఇంగు ఫామ్ను ఇక్కడ రాయాలి. అందుకే తెలుగులో ఉన్న వాక్యం నేను తింటూ ఉన్నాను అనేది ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఐ యామ్ ఈటింగ్ అవుతుంది. అలాగే రెండవ వాక్యం చూడండి, నేను తింటూ ఉంటిని, ఎప్పుడో పాస్ట్ టెన్స్, అందుకే ఇది ఆర్ టూ వాక్యమైంది. రన్నింగ్ అందులో పాస్ట్ టెన్స్, అందుకే ఇది ఆర్ టూ వాక్యమైంది. సరే, నేను అంటే ఐ, ఓకే. తింటూ ఉంటిని ఎప్పుడో కాబట్టి రన్నింగ్, రన్నింగ్ కాబట్టి వాజ్ లేదా వర్లను వాడుకోవాలి. ఐకు సెట్ అయ్యేది ఏది? వాజా, వర్రా? ఎక్కువ మంది వచ్చినప్పుడు వర్ వాడతాం, ఐకేమో వాజ్ వాడతాం కదూ. కాబట్టి ఐ వాజ్ ఏం చేస్తూ ఉంటిని? తింటూ ఉంటిని. ఐ వాజ్ ఈటింగ్. సో నేను తింటూ ఉంటిని అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఐ వాజ్ ఈటింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నెక్స్ట్ వాక్యం చూడండి, ఆర్ త్రీ వాక్యం, నేను తింటూ ఉంటాను ఎప్పుడో భవిష్యత్తులో. ఇక్కడ నేను అంటే ఐ, తింటూ ఉంటాను భవిష్యత్తు కాబట్టి అందులో రన్నింగ్ జరుగుతుంది కాబట్టి ఐ విల్ బి తప్పనిసరిగా వాడాలి. ఆర్ త్రీలో ఉండేది కేవలం ఒకే ఒక పదం విల్ బి, తప్పనిసరిగా వాడాలి. అప్పుడు నేను తింటూ ఉంటాను అంటే ఇంగ్లీష్లో ఐ విల్ బి ఈటింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పండి, ఆర్ వన్ వాక్యంలో మనం ఉపయోగించేటువంటి పదాలు ఏవి? ఈజ్, యామ్, ఆర్ తప్పనిసరిగా వాడాలి. ఆర్ టూలో వాజ్ లేదా వర్, ఆర్ త్రీలో విల్ బి తప్పనిసరిగా వాడాలి.
ఓకే, అప్పుడు తెలుగు వాక్యాలను మరొకసారి చెప్పండి చూద్దాం. నేను తింటూ ఉన్నాను, ఐ యామ్ ఈటింగ్. నేను తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. నేను తింటూ ఉంటాను, ఐ విల్ బి ఈటింగ్. ఈ విధంగా తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో మార్చుకోవాలి. ఇంతవరకు R1, R2, R3 రన్నింగ్ వాక్యాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు S1, S2, S3 స్టాప్ వాక్యాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను తింటాను మొదటి వాక్యం. తింటాను అంటే ఇంకా తినలే, ఇప్పుడు తింటాను అని అర్థం. తినలేదు కాబట్టి స్టాప్, ఆగినట్టుంది. అందులో ఇప్పుడే కాబట్టి ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఈ వాక్యము S1 వాక్యము. అలాగే రెండవ వాక్యం చూడండి, నేను తిన్నాను, అయిపోయింది, ఫినిష్డ్, కంప్లీటెడ్. కాబట్టి ఈ వాక్యము S2 వాక్యము. నేను తిన్నాను స్టాప్, తినేశాను అని అర్థము. అందులో జరిగిపోయిన విషయం పాస్ట్ టెన్స్ కాబట్టి 2, అందుకే ఈ వాక్యము S2 వాక్యం. అలాగే మూడవ వాక్యం చూడండి, నేను రేపు తింటాను, ఈరోజు కాదు తినేది, రేపు తింటాను. రేపు అంటే భవిష్యత్తు, అందులో ఆగిపోయినట్టుంది కాబట్టి స్టాప్ ఫ్యూచర్, S3 వాక్యము. ఇప్పుడు ఈ వాక్యాలు S1, S2, S3 ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ ఒక గుడ్డి గుర్తు పెట్టుకోవాలి. స్టాప్, స్టాప్ల గురించి మాట్లాడేటప్పుడు, స్టాప్ సెంటెన్సెస్ గురించి, స్టాప్ వాక్యాల గురించి మాట్లాడేటప్పుడు మనము ఈజామార్లు గాని, వాజ్వర్లు గాని, విల్ బీ గాని వాడకూడదు. ఈజామార్, వాజ్వర్, విల్ బీలు ఇక్కడ అసలు వాడకూడదు. రన్నింగ్ లో మాత్రమే వాటిని వాడుకోవాలి, స్టాప్ లో అసలు వాటిని వాడకూడదు. అంతేకాదు, ఇంగు ఫాములు అసలు రాకూడదు. స్టాప్ సెంటెన్సెస్ లో ఇంగు ఫాములు అసలు రాకూడదు. కేవలం రన్నింగ్ అన్నప్పుడు మాత్రమే ఇంగు ఫాములు వాడాలి, స్టాప్ లో ఇంగు ఫాములు అసలు వాడకూడదు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, S1 వాక్యము, నేను తింటాను. సింపుల్ గా ఉంది ఈ మాట, నేను తింటాను. నేను అంటే ఐ అనండి, తింటాను అంటే ఈట్ అనండి అంతే. అప్పుడు ఐ ఈట్, నేను తింటాను అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ ఈటింగ్ అంటుంటారు చాలా మంది, అలా అనకండి. ఇది రన్నింగ్ సెంటెన్స్ కాదు కాబట్టి ఇంగు ఫామ్ రాకూడదు. సింపుల్ గా ఐ ఈట్, నేను తింటాను అని చెప్పండి. అలాగే S2 వాక్యం చదవండి, నేను తిన్నాను, కంప్లీటెడ్. అప్పుడు ఈట్కు పాస్ట్ టెన్స్ ఏంటి? ఈట్, ఏట్. పాస్ట్ టెన్స్ ఏంటి? ఏట్. కాబట్టి ఇంగ్లీష్లో నేను తిన్నాను అన్నప్పుడు ఇంగు, ఈజామార్లు, వాజ్వర్లు ఏం వాడొద్దండి, సింపుల్ గా ఐ ఏట్ అని ఇంగ్లీష్ లో చెప్పండి. అలాగే S3 వాక్యం చూడండి ఇక్కడ, నేను రేపు తింటాను. రేపు తింటాను, ఇంకా తినలేదు, రేపు తింటాను ఫ్యూచర్ కాబట్టి ఇది S3 వాక్యము. అప్పుడు ఎలా చెప్పాలి? ఐ, ఇక్కడ ఈట్ అనే పదానికి ఫ్యూచర్ ఏంటి? ఈట్, ఏట్, విల్ ఈట్. ఫ్యూచర్ పదము విల్ యాడ్ చేస్తే ప్రెజెంట్ టెన్స్ కు అదే ఫ్యూచర్ పదం అవుతుంది. మరి ఐ విల్ ఈట్ టుమారో అని ఇంగ్లీష్ లో చెప్పాలి. అప్పుడు S1 లో అయితే నేను తింటాను, ఐ ఈట్ అనండి. S2 లో అయితే నేను తిన్నాను, ఐ ఏట్. S3 అయితే నేను రేపు తింటాను, ఐ విల్ ఈట్ టుమారో అని ఇంగ్లీష్ లో చెప్పండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు R1, R2, R3, S1, S2, S3 ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తూ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. నేను చదువుతూ ఉన్నాను, ఐ యామ్ స్టడీయింగ్. నేను చదువుతూ ఉంటిని, ఐ వాజ్ స్టడీయింగ్. నేను చదువుతూ ఉంటాను, ఐ విల్ బి స్టడీయింగ్. నేను చదువుతాను, ఐ స్టడీ. నేను చదివేశాను,
ఐ స్టడీడ్ నేను వచ్చే సంవత్సరము చదువుతాను. ఐ విల్ స్టడీ నెక్స్ట్ ఇయర్. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ టాకింగ్. నేను మాట్లాడుతూ ఉంటిని. ఐ వాజ్ టాకింగ్. నేను మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి టాకింగ్. నేను మాట్లాడతాను. ఐ టాక్. నేను మాట్లాడేశాను. ఐ టాక్డ్. నేను రేపు మాట్లాడతాను. ఐ విల్ టాక్ టుమారో. నేను చూస్తూ ఉన్నాను. ఐ యామ్ సీయింగ్. నేను చూస్తూ ఉంటిని. ఐ వాజ్ సీయింగ్. నేను చూస్తూ ఉంటాను. ఐ విల్ బి సీయింగ్. నేను చూస్తాను. ఐ సీ. నేను చూశాను. ఐ సా. నేను రేపు చూస్తాను. ఐ విల్ సీ టుమారో. నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ యామ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉంటిని. ఐ వాజ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉంటాను. ఐ విల్ బి వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తాను. ఐ వాచ్ టీవీ. నేను టీవీ చూశాను. ఐ వాచ్డ్ టీవీ. నేను టీవీ రేపు చూస్తాను. ఐ విల్ వాచ్ టీవీ టుమారో. నేను కొట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ ఫైటింగ్. నేను కొట్లాడుతూ ఉంటిని. ఐ వాజ్ ఫైటింగ్. నేను కొట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి ఫైటింగ్. నేను కొట్లాడతాను. ఐ ఫైట్. నేను కొట్లాడాను. ఐ ఫాట్. నేను రేపు కొట్లాడతాను. ఐ విల్ ఫైట్ టుమారో. నీవు నేర్చుకుంటూ ఉన్నావు. యు ఆర్ లెర్నింగ్. నీవు నేర్చుకుంటూ ఉంటివి. యు వర్ లెర్నింగ్. నీవు నేర్చుకుంటూ ఉంటావు. యు విల్ బి లెర్నింగ్. నీవు నేర్చుకుంటావు. యు లెర్న్. నీవు నేర్చుకున్నావు. యు లెర్న్డ్. నీవు రేపు నేర్చుకుంటావు. యు విల్ లెర్న్ టుమారో. నీవు వెతుకుతూ ఉన్నావు. యు ఆర్ సర్చింగ్. నీవు వెతుకుతూ ఉంటివి. యు వర్ సర్చింగ్. నీవు వెతుకుతూ ఉంటావు. యు విల్ బి సర్చింగ్. నీవు వెతుకుతావు. యు సర్చ్. నీవు వెతికావు. యు సర్చ్డ్. నీవు రేపు వెతుకుతావు. యు విల్ సర్చ్ టుమారో. మీరు శుభ్రపరుస్తూ ఉన్నారు. యు ఆర్ క్లీనింగ్. మీరు శుభ్రపరుస్తూ ఉండిరి. యు వర్ క్లీనింగ్. మీరు శుభ్రపరుస్తూ ఉంటారు. యు విల్ బి క్లీనింగ్. మీరు శుభ్రపరుస్తారు. యు క్లీన్. మీరు శుభ్రపరిచారు. యు క్లీన్డ్. మీరు రేపు శుభ్రపరుస్తారు. యు విల్ క్లీన్ టుమారో. మీరు అవమానిస్తూ ఉన్నారు. యు ఆర్ ఇన్సల్టింగ్. మీరు అవమానిస్తూ ఉండిరి. యు వర్ ఇన్సల్టింగ్. మీరు అవమానిస్తూ ఉంటారు. యు విల్ బి ఇన్సల్టింగ్. మీరు అవమానిస్తారు. యు ఇన్సల్ట్.
మీరు అవమానించారు. యు ఇన్సల్టెడ్. మీరు రేపు అవమానిస్తారు. యు విల్ ఇన్సల్ట్ టుమారో. విద్యార్థులారా, ఇంతవరకు చెప్పిన వాక్యాలను అర్థం చేసుకున్నారా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఒక మంచి విషయాన్ని తెలుసుకోండి. అతడు వస్తూ ఉన్నాడు. హీ ఈజ్ కమింగ్. అతడు వస్తూ ఉండెను. హీ వాజ్ కమింగ్. అతడు వస్తూ ఉంటాడు. హీ విల్ బి కమింగ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, ఏదైనా తేడా ఉందా? సబ్జెక్ట్ ఒకటే మారింది అంతే కదూ. అతడు వస్తూ ఉన్నాడు. హీఈస్ కమింగ్. కరెక్ట్. అతడు వస్తూ ఉండెను. హీ వాజ్ కమింగ్. ఓకే, నో ప్రాబ్లం. అతడు వస్తూ ఉంటాడు. హీ విల్ బి కమింగ్. ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ కరెక్ట్ గా ఉంది, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు గమనించండి, అతడు వస్తాడు. ఇంకా రాలేదు, వస్తాడు కాబట్టి ఎస్ వన్. మరి ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి కామన్ గా? హీ కమ్ అని చెప్పాలి, అవునా? కానీ అక్కడేముంది? హీ కమ్స్ అని ఉంది. తేడా ఏం జరిగింది ఇక్కడ? కామన్ గా హీ కమ్ అని రాయాలి, కానీ ఇక్కడ హీ కమ్స్ అని రాయడం జరిగింది. కారణం ఏంటి? వర్బుకు ఎస్ ఎందుకు యాడ్ చేశారు? మరి ఎందుకు ఇలాగా అని మీలో మీరు ముందుగా ప్రశ్న వేసుకోండి. ఒకసారి ఎస్ టూ అలాగే ఎస్ త్రీ కూడా చూసొద్దాం. ఎస్ టూ చూడండి, అతడు వచ్చాడు. వచ్చాడు కాబట్టి ఎస్ టూ జరిగిపోయింది, కాబట్టి ఆన్సర్ కూడా హీ కేమ్ కరెక్ట్ గా ఉంది. ఇక్కడేం తేడా లేదు. అలాగే అతడు రేపు వస్తాడు. హీ విల్ కమ్ టుమారో. ఎస్ త్రీ ఇది కూడా కరెక్ట్ గా ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు గమనించినట్లయితే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీలో ఎటువంటి తేడా లేదు, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మనకు? ఒక్క ఎస్ వన్ లో మాత్రమే స్టాప్, అందులో ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే, ఎస్ వన్ లో మాత్రమే మనకు ఒక తేడా పడింది. ఏంటా తేడా? ఎస్ యాడ్ అవుతోంది వర్బుకు. ఏ సందర్భమున వర్బుకు ఎస్ యాడ్ అవుతుంది? ఎందుకు యాడ్ అవుతుంది ఎస్? ఈ విషయాల గురించి ఇప్పుడు క్షుణ్ణంగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విని తెలుసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ గ్రామర్ లో ఎస్ రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీని గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. అసలు ఈ ఎస్ రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ గురించి తెలియకనే ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే చాలా మంది భయపడతారు, అసలు అర్థం కాకపోతోంది. సరే, దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దీని గురించి ఏ పుస్తకాల్లో వెతికినా ఎక్కడ వెతికినా దొరకదు, కాబట్టి అతి జాగ్రత్తగా విని తెలుసుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ అంటే ఎస్ రూల్ అంటే ఏంటి? ముందుగా థర్డ్ పర్సన్ అంటే ఏంటి? పర్సన్స్ గురించి తెలియకపోతే పూర్తిగా తెలుసుకోవాలంటే మరొక్కసారి పార్ట్ ఎయిట్ ను చూసి తర్వాత ఇక్కడి నుంచి చూడండి. పార్ట్ ఎయిట్ ను చూసి తర్వాత ఇక్కడి నుంచి చూడండి. పర్సన్స్ గురించి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ విషయం కూడా మీకు అర్థం కాదు, కాబట్టి దయచేసి పార్ట్ ఎయిట్ ను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడడం ప్రారంభించండి. మనం మాట్లాడే ఒక ఇంగ్లీషు వాక్యంలో థర్డ్ పర్సన్ సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్ మూడవ వ్యక్తులు, ఏకవచనంలో ఉన్నవారు, ఒకరే ఉన్నవారు, మూడవ వ్యక్తులు, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరు? ఉదాహరణకు హీ, షీ, ఇట్, రామ, సీత, బాయ్, గర్ల్, ఇలా మూడవ వ్యక్తులు ఏకవచనంలో ఉన్నవారు, థర్డ్ పర్సన్ సింగులర్స్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు, స్టార్టింగ్ లో సబ్జెక్టుగా వచ్చినప్పుడు ఆ వాక్యంలోని వర్బు, ఆ వాక్యంలోని క్రియ వర్బ్
ప్రజెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే, ప్రజెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే ఆ వర్బ్ కు ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. ఆ వాక్యంలోని వర్బు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే ఆ వర్బ్ కు ఎస్ లేదా ఈఎస్ చేర్చాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు దాని యొక్క వర్బు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే ఆ వర్బ్ కు ఎస్ లేదా కొన్ని సందర్భాల్లో ఈఎస్ అని చేర్చాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినట్లయితే, ఇక్కడ చూడండి హీ షీ ఇట్ రామ సీత, ఈ ఐదు ఉదాహరణలు ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు దాని వర్బులు చూడండి, ప్రజెంట్ టెన్స్ లో ఉన్న వర్బులు. మళ్ళీ పాస్ట్ టెన్స్ లో ఫ్యూచర్ టెన్స్ తీసుకోవద్దండి, అవసరం లేదు, ఎటువంటి తేడాలు ఉండవు. కామన్ గా మనం సహజంగా ఎలా మాట్లాడతాం అలా మాట్లాడేద్దాం. కానీ ప్రజెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది కూడా ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు చూడండి. హీ కమ్ అనద్దండి, హీ కమ్స్ అనండి. ఎస్ చేర్చాలి. ఎందుకు చేర్చాలి? సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ హీ, అందుకని వర్బ్ మాట్లాడేటప్పుడు, ప్రజెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు మాత్రమే. పాస్ట్ టెన్స్ మాట్లాడేటప్పుడు హీ కేమ్ అనండి, నో ప్రాబ్లం. రేపు అంటే హీ విల్ కమ్ అనండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు మాత్రమే హీ కమ్ అనద్దండి, తప్పు. హీ కమ్స్ అనండి. షీ గో అనద్దండి, షీ గో. గో అనేది ప్రజెంట్ టెన్స్, థర్డ్ పర్సన్ సింగులర్ కి గో అనకూడదు, గోస్ అనాలి. ఈఎస్ యాడ్ అయింది ఇక్కడ, గమనించండి. అలాగే ఇట్ రన్ అనద్దండి, తప్పు. ఇట్ రన్స్ అనండి, నో ప్రాబ్లం. రామ ఈట్ అనద్దండి, ప్రజెంట్ టెన్స్ ఈట్ అనకూడదు, రామ ఈట్ అనకూడదు, రామ ఈట్స్ అని అనాలి. సీత డ్రింక్ అనద్దండి, తప్పు. సీత డ్రింక్స్ అనాలి, ఒక ఎస్ లేదా ఈఎస్, సమయం సందర్భం బట్టి ఈఎస్ లేదా ఎస్ యాడ్ చేస్తూ వెళ్ళండి. ఏ దానికి యాడ్ చేయాలి? వర్బుకు, ప్రజెంట్ టెన్స్ వర్బుకు మాత్రమే, పాస్ట్ టెన్స్ కు లేదు, ఫ్యూచర్ కు లేదు. అలాగే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఎస్ వన్ లో మాత్రమే ఈ తేడా వస్తుంది. గమనించండి, హీ కమ్ అనద్దండి, హీ కమ్స్ అనండి. షీ గో అనద్దండి, షీ గోస్. ఇట్ రన్ అనకూడదు, ఇట్ రన్స్. రామ ఈట్ అనకూడదు, రామ ఈట్స్. సీత డ్రింక్ అనకూడదు, సీత డ్రింక్స్. ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులుగా వచ్చినప్పుడు దాని యొక్క వర్బు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎస్ లేదా ఈఎస్ ఆ వర్బు ప్రజెంట్ టెన్స్ వర్బుకు మాత్రమే చేర్చవలసి ఉంటుంది. ఇదే ఇంగ్లీష్ గ్రామర్. అర్థమైందా? సరే, ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్క విషయాన్ని మీరే తెలుసుకుంటారు. అతడు బాధపడుతూ ఉన్నాడు, హీఈస్ వరియింగ్. అతడు బాధపడుతూ ఉండెను, హీ వాజ్ వరియింగ్. అతడు బాధపడుతూ ఉంటాడు, హీ విల్ బి వరియింగ్. అతడు బాధపడతాడు, హీ వరీస్. అతడు బాధపడ్డాడు, హీ వరీడ్. అతడు రేపు బాధపడతాడు, హీ విల్ వరీ టుమారో. ఇతడు టిఫిన్ చేస్తూ ఉన్నాడు, హీ ఈజ్ హ్యావింగ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇతడు టిఫిన్ చేస్తూ ఉండెను, హీ వాజ్ హ్యావింగ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇతడు టిఫిన్ చేస్తూ ఉంటాడు, హీ విల్ బి హ్యావింగ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇతడు టిఫిన్ చేస్తాడు, హీ హ్యాజ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇతడు టిఫిన్ చేశాడు, హీ హ్యాడ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇతడు టిఫిన్ రేపు చేస్తాడు, హీ విల్ హ్యావ్ హిజ్ బ్రేక్ఫాస్ట్ టుమారో. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, యు ఆర్
థింకింగ్, మీరు ఆలోచిస్తూ ఉండిరి. యు వర్ థింకింగ్, మీరు ఆలోచిస్తూ ఉంటారు. యు విల్ బి థింకింగ్, మీరు ఆలోచిస్తారు. యు థింక్, మీరు ఆలోచించారు. యు థాట్, మీరు రేపు ఆలోచిస్తారు. యు విల్ థింక్ టుమారో. ఆమె పేపర్ చదువుతూ ఉన్నది. షీ ఈజ్ రీడింగ్ ద పేపర్. ఆమె పేపరు చదువుతూ ఉండెను. షీ వాజ్ రీడింగ్ ద పేపర్. ఆమె పేపరు చదువుతూ ఉంటుంది. షీ విల్ బి రీడింగ్ ద పేపర్. ఆమె పేపరు చదువుతుంది. షీ రీడ్స్ ద పేపర్. ఆమె పేపరు చదివేసినది. షీ రెడ్ ద పేపర్. ఆమె పేపరు రేపు చదువుతుంది. షీ విల్ రీడ్ ద పేపర్ టుమారో. అది కదులుతూ ఉంది. ఇట్ ఈజ్ మూవింగ్. అది కదులుతూ ఉండెను. ఇట్ వాజ్ మూవింగ్. అది కదులుతూ ఉంటుంది. ఇట్ విల్ బి మూవింగ్. అది కదులుతుంది. ఇట్ మూవ్స్. అది కదిలినది. ఇట్ మూవ్డ్. అది రేపు కదులుతుంది. ఇట్ విల్ మూవ్ టుమారో. వారు నిద్రపోతూ ఉన్నారు. దే ఆర్ స్లీపింగ్. వారు నిద్రపోతూ ఉండిరి. దే వర్ స్లీపింగ్. వారు నిద్రపోతూ ఉంటారు. దే విల్ బి స్లీపింగ్. వారు నిద్రపోతారు. దే స్లీప్. వారు నిద్రపోయారు. దే స్లెప్ట్. వారు రేపు నిద్రపోతారు. దే విల్ స్లీప్ టుమారో. వారు పనిచేస్తూ ఉన్నారు. దే ఆర్ వర్కింగ్. వారు పనిచేస్తూ ఉండిరి. దే వర్ వర్కింగ్. వారు పనిచేస్తూ ఉంటారు. దే విల్ బి వర్కింగ్. వారు పనిచేస్తారు. దే వర్క్. వారు పనిచేశారు. దే వర్క్డ్. వారు రేపు పనిచేస్తారు. దే విల్ వర్క్ టుమారో. రాముడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రామా ఈజ్ వెయిటింగ్. రాముడు ఎదురు చూస్తూ ఉండెను. రామా వాజ్ వెయిటింగ్. రాముడు ఎదురు చూస్తూ ఉంటాడు. రామా విల్ బి వెయిటింగ్. రాముడు ఎదురు చూస్తాడు. రామా వెయిట్స్. రాముడు ఎదురు చూశాడు. రామా వెయిటెడ్. రాముడు రేపు ఎదురు చూస్తాడు. రామా విల్ వెయిట్ టుమారో. సీత పాటలు వింటూ ఉన్నది. సీత ఈజ్ లిజనింగ్ ద సాంగ్స్. సీత పాటలు వింటూ ఉండెను. సీత వాజ్ లిజనింగ్ ద సాంగ్స్. సీత పాటలు వింటూ ఉంటుంది. సీత విల్ బి లిజనింగ్ ద సాంగ్స్. సీత పాటలు వింటుంది. సీత లిజన్స్ ద సాంగ్. సీత పాటలు వినింది. సీత లిజన్డ్ ద సాంగ్స్. సీత పాటలు రేపు వింటుంది. సీత విల్ లిజన్ ద సాంగ్స్ టుమారో. టీచరు శిక్షిస్తూ ఉన్నాడు. ద టీచర్ ఈజ్ పనిషింగ్. టీచరు శిక్షిస్తూ ఉండెను. ద టీచర్ వాజ్ పనిషింగ్. టీచరు శిక్షిస్తూ ఉంటాడు. ద టీచర్ విల్ బి పనిషింగ్. టీచరు శిక్షిస్తాడు. ద టీచర్ పనిషస్. టీచరు శిక్షించాడు. ద టీచర్ పనిష్డ్. టీచరు రేపు శిక్షిస్తాడు. ద టీచర్ విల్ పనిష్ టుమారో. మేడం బోధిస్తూ ఉన్నది. మేడం ఈజ్ టీచింగ్. మేడం
బోధిస్తూ ఉండెను. మేడం వాజ్ టీచింగ్. మేడం బోధిస్తూ ఉంటుంది. మేడం విల్ బి టీచింగ్. మేడం బోధిస్తుంది. మేడం టీచర్స్. మేడం బోధించింది. మేడం టాట్. మేడం రేపు బోధిస్తుంది. మేడం విల్ టీచ్ టుమారో. విద్యార్థి రాస్తూ ఉన్నాడు. ద స్టూడెంట్ ఈజ్ రైటింగ్. విద్యార్థి రాస్తూ ఉండెను. ద స్టూడెంట్ వాజ్ రైటింగ్. విద్యార్థి రాస్తూ ఉంటాడు. ద స్టూడెంట్ విల్ బి రైటింగ్. విద్యార్థి రాస్తాడు. ద స్టూడెంట్ రైట్స్. విద్యార్థి రాశాడు. ద స్టూడెంట్ రోట్. విద్యార్థి రేపు రాస్తాడు. ద స్టూడెంట్ విల్ రైట్ టుమారో. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ద సన్ ఈజ్ రైజింగ్. సూర్యుడు ఉదయిస్తూ ఉండెను. ద సన్ వాజ్ రైజింగ్. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ద సన్ విల్ బి రైజింగ్. సూర్యుడు ఉదయిస్తాడు. ద సన్ రైజెస్. సూర్యుడు ఉదయించాడు. ద సన్ రోజ్. సూర్యుడు రేపు ఉదయిస్తాడు. ద సన్ విల్ రైజ్ టుమారో. పిల్లలు గౌరవిస్తూ ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ రెస్పెక్టింగ్. పిల్లలు గౌరవిస్తూ ఉండిరి. చిల్డ్రన్ వర్ రెస్పెక్టింగ్. పిల్లలు గౌరవిస్తూ ఉంటారు. చిల్డ్రన్ విల్ బి రెస్పెక్టింగ్. పిల్లలు గౌరవిస్తారు. చిల్డ్రన్ రెస్పెక్ట్. పిల్లలు గౌరవించారు. చిల్డ్రన్ రెస్పెక్టెడ్. పిల్లలు రేపు గౌరవిస్తారు. చిల్డ్రన్ విల్ రెస్పెక్ట్ టుమారో. నాన్న నిశ్చయించుకుంటూ ఉన్నాడు. ఫాదర్ ఈజ్ డిసైడింగ్. నాన్న నిశ్చయించుకుంటూ ఉండెను. ఫాదర్ వాజ్ డిసైడింగ్. నాన్న నిశ్చయించుకుంటూ ఉంటాడు. ఫాదర్ విల్ బి డిసైడింగ్. నాన్న నిశ్చయిస్తాడు. ఫాదర్ డిసైడ్స్. నాన్న నిశ్చయించాడు. ఫాదర్ డిసైడెడ్. నాన్న రేపు నిశ్చయిస్తాడు. ఫాదర్ విల్ డిసైడ్ టుమారో. ఆమె ప్రేమిస్తూ ఉన్నది. షీ ఈజ్ లవింగ్. ఆమె ప్రేమిస్తూ ఉండెను. షీ వాజ్ లవింగ్. ఆమె రేపు ప్రేమిస్తూ ఉంటుంది. షీ విల్ బి లవింగ్. ఆమె ప్రేమిస్తుంది. షీ లవ్స్. ఆమె ప్రేమించింది. షీ లవ్డ్. ఆమె రేపు ప్రేమిస్తుంది. షీ విల్ లవ్ టుమారో. అమ్మ తయారు చేస్తూ ఉన్నది. మదర్ ఈజ్ ప్రిపేరింగ్. అమ్మ తయారు చేస్తూ ఉండెను. మదర్ వాజ్ ప్రిపేరింగ్. అమ్మ తయారు చేస్తూ ఉంటుంది. మదర్ విల్ బి ప్రిపేరింగ్. అమ్మ తయారు చేస్తుంది. మదర్ ప్రిపేర్స్. అమ్మ తయారు చేసింది. మదర్ ప్రిపేర్డ్. అమ్మ రేపు తయారు చేస్తుంది. మదర్ విల్ ప్రిపేర్ టుమారో. వారు ఆలోచిస్తూ ఉన్నారు. దే ఆర్ థింకింగ్. వారు ఆలోచిస్తూ ఉండిరి. దే వర్ థింకింగ్. వారు ఆలోచిస్తూ ఉంటారు. దే విల్ బి థింకింగ్. వారు ఆలోచిస్తారు. దే థింక్. వారు ఆలోచించారు. దే థాట్. వారు రేపు ఆలోచిస్తారు. దే విల్ థింక్ టుమారో. అది కనిపిస్తూ ఉంది. ఇట్ ఈజ్ సీమింగ్. అది కనిపిస్తూ ఉండెను. ఇట్ వాజ్ సీమింగ్. అది కనిపిస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి సీమింగ్. అది కనిపిస్తుంది. ఇట్ సీమ్స్. అది కనిపించింది. ఇట్ సీమ్డ్. అది రేపు కనిపిస్తుంది.
ఇట్ విల్ సీమ్ టుమారో. మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. యు ఆర్ ట్రయింగ్. మీరు ప్రయత్నిస్తూ ఉండిరి. యు వర్ ట్రయింగ్. మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. యు విల్ బి ట్రయింగ్. మీరు ప్రయత్నిస్తారు. యు ట్రై. మీరు ప్రయత్నించారు. యు ట్రైడ్. మీరు రేపు ప్రయత్నిస్తారు. యు విల్ ట్రై టుమారో. ఇల్లు పడిపోతూ ఉన్నది. ద హౌస్ ఈజ్ ఫాలింగ్. ఇల్లు పడిపోతూ ఉండెను. ద హౌస్ వాజ్ ఫాలింగ్. ఇల్లు పడిపోతూ ఉంటుంది. ద హౌస్ విల్ బి ఫాలింగ్. ఇల్లు పడిపోతుంది. ద హౌస్ ఫాల్స్. ఇల్లు పడిపోయింది. ద హౌస్ ఫెల్. ఇల్లు రేపు పడిపోతుంది. ద హౌస్ విల్ ఫాల్ టుమారో. రవి పేపర్ను చింపుతూ ఉన్నాడు. రవి ఈజ్ టీరింగ్ ద పేపర్. రవి పేపర్ను చింపుతూ ఉండెను. రవి వాజ్ టీరింగ్ ద పేపర్. రవి పేపర్ను చింపుతూ ఉంటాడు. రవి విల్ బి టీరింగ్ ద పేపర్. రవి పేపర్ను చింపుతాడు. రవి టియర్స్ ద పేపర్. రవి పేపర్ను చింపాడు. రవి టోర్ ద పేపర్. రవి పేపర్ను రేపు చింపుతాడు. రవి విల్ టియర్ ద పేపర్ టుమారో. తాతయ్య మర్చిపోతూ ఉన్నాడు. గ్రాండ్ఫాదర్ ఈజ్ ఫర్గెటింగ్. తాతయ్య మర్చిపోతూ ఉండెను. గ్రాండ్ఫాదర్ వాజ్ ఫర్గెటింగ్. తాతయ్య మర్చిపోతూ ఉంటాడు. గ్రాండ్ఫాదర్ విల్ బి ఫర్గెటింగ్. తాతయ్య మర్చిపోతాడు. గ్రాండ్ఫాదర్ ఫర్గెట్స్. తాతయ్య మర్చిపోయాడు. గ్రాండ్ఫాదర్ ఫర్గాట్. తాతయ్య రేపు మర్చిపోతాడు. గ్రాండ్ఫాదర్ విల్ ఫర్గెట్ టుమారో. చిన్న అన్న పాడుతూ ఉన్నాడు. అంకుల్ ఈజ్ సింగింగ్. చిన్న అన్న పాడుతూ ఉండెను. అంకుల్ వాజ్ సింగింగ్. చిన్న అన్న పాడుతూ ఉంటాడు. అంకుల్ విల్ బి సింగింగ్. చిన్న అన్న పాడతాడు. అంకుల్ సింగ్స్. చిన్న అన్న పాడాడు. అంకుల్ సాంగ్. చిన్న అన్న రేపు పాడతాడు. అంకుల్ విల్ సింగ్ టుమారో. చిలక పలుకుతూ ఉన్నది. ద ప్యారెట్ ఈజ్ స్పీకింగ్. చిలక పలుకుతూ ఉండెను. ద ప్యారెట్ వాజ్ స్పీకింగ్. చిలక పలుకుతూ ఉంటుంది. ద ప్యారెట్ విల్ బి స్పీకింగ్. చిలక పలుకుతుంది. ద ప్యారెట్ స్పీక్స్. చిలక పలికినది. ద ప్యారెట్ స్పోక్. చిలక రేపు పలుకుతుంది. ద ప్యారెట్ విల్ స్పీక్ టుమారో. కుక్క అరుస్తూ ఉన్నది. ద డాగ్ ఈజ్ బార్కింగ్. కుక్క అరుస్తూ ఉండెను. ద డాగ్ వాజ్ బార్కింగ్. కుక్క అరుస్తూ ఉంటుంది. ద డాగ్ విల్ బి బార్కింగ్. కుక్క అరుస్తుంది. ద డాగ్ బార్క్స్. కుక్క అరిచింది. ద డాగ్ బార్క్డ్. కుక్క రేపు అరుస్తుంది. ద డాగ్ విల్ బార్క్ టుమారో. దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ క్రియేటింగ్. దేవుడు సృష్టిస్తూ ఉండెను. గాడ్ వాజ్ క్రియేటింగ్. దేవుడు సృష్టిస్తూ ఉంటాడు. గాడ్ విల్ బి క్రియేటింగ్. దేవుడు సృష్టిస్తాడు. గాడ్ క్రియేట్స్. దేవుడు సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్. దేవుడు రేపు సృష్టిస్తాడు. గాడ్ విల్ క్రియేట్ టుమారో. చిరుత వేటాడుతూ ఉన్నది. ద చీతా ఈజ్ హంటింగ్. చిరుత వేటాడుతూ ఉండెను. ద చీతా వాజ్ హంటింగ్.
చిరుత వేటాడుతూ ఉంటుంది. ద చీతా విల్ బి హంటింగ్. చిరుత వేటాడుతుంది. ద చీతా హంట్స్. చిరుత వేటాడింది. ద చీతా హంటెడ్. చిరుత రేపు వేటాడుతుంది. ద చీతా విల్ హంట్ టుమారో. చిరంజీవి నటిస్తూ ఉన్నాడు. చిరంజీవి ఈజ్ యాక్టింగ్. చిరంజీవి నటిస్తూ ఉండెను. చిరంజీవి వాజ్ యాక్టింగ్. చిరంజీవి నటిస్తూ ఉంటాడు. చిరంజీవి విల్ బి యాక్టింగ్. చిరంజీవి నటిస్తాడు. చిరంజీవి యాక్ట్స్. చిరంజీవి నటించాడు. చిరంజీవి యాక్టెడ్. చిరంజీవి రేపు నటిస్తాడు. చిరంజీవి విల్ యాక్ట్ టుమారో. పాప ఆడుతూ ఉన్నది. ద బేబీ ఈజ్ ప్లేయింగ్. పాప ఆడుతూ ఉండెను. ద బేబీ వాజ్ ప్లేయింగ్. పాప ఆడుతూ ఉంటుంది. ద బేబీ విల్ బి ప్లేయింగ్. పాప ఆడుతుంది. ద బేబీ ప్లేస్. పాప ఆడింది. ద బేబీ ప్లేడ్. పాప రేపు ఆడుతుంది. ద బేబీ విల్ ప్లే టుమారో. లారెన్స్ నాట్యము చేస్తూ ఉన్నాడు. లారెన్స్ ఈజ్ డాన్సింగ్. లారెన్స్ నాట్యము చేస్తూ ఉండెను. లారెన్స్ వాజ్ డాన్సింగ్. లారెన్స్ నాట్యము చేస్తూ ఉంటాడు. లారెన్స్ విల్ బి డాన్సింగ్. లారెన్స్ నాట్యము చేస్తాడు. లారెన్స్ డాన్సెస్. లారెన్స్ నాట్యము చేసేశాడు. లారెన్స్ డాన్స్డ్. లారెన్స్ నాట్యము రేపు చేస్తాడు. లారెన్స్ విల్ డాన్స్ టుమారో. దొంగ తప్పించుకుంటూ ఉన్నాడు. ద థీఫ్ ఈజ్ ఎస్కేపింగ్. దొంగ తప్పించుకుంటూ ఉండెను. ద థీఫ్ వాజ్ ఎస్కేపింగ్. దొంగ తప్పించుకుంటూ ఉంటాడు. ద థీఫ్ విల్ బి ఎస్కేపింగ్. దొంగ తప్పించుకుంటాడు. ద థీఫ్ ఎస్కేప్స్. దొంగ తప్పించుకున్నాడు. ద థీఫ్ ఎస్కేప్డ్. దొంగ రేపు తప్పించుకుంటాడు. ద థీఫ్ విల్ ఎస్కేప్ టుమారో. రవి మోసం చేస్తూ ఉన్నాడు. రవి ఈజ్ చీటింగ్. రవి మోసం చేస్తూ ఉండెను. రవి వాజ్ చీటింగ్. రవి మోసం చేస్తూ ఉంటాడు. రవి విల్ బి చీటింగ్. రవి మోసం చేస్తాడు. రవి చీట్స్. రవి మోసం చేశాడు. రవి చీటెడ్. రవి మోసం చేస్తాడు రేపు. రవి విల్ చీట్ టుమారో. చెల్లెలు ఏడుస్తూ ఉన్నది. సిస్టర్ ఈజ్ క్రయింగ్. చెల్లెలు ఏడుస్తూ ఉండెను. సిస్టర్ వాజ్ క్రయింగ్. చెల్లెలు ఏడుస్తూ ఉంటుంది. సిస్టర్ విల్ బి క్రయింగ్. చెల్లెలు ఏడుస్తుంది. సిస్టర్ క్రైస్. చెల్లెలు ఏడ్చింది. సిస్టర్ క్రైడ్. చెల్లెలు రేపు ఏడుస్తుంది. సిస్టర్ విల్ క్రై టుమారో. పోలీసు అనుమానిస్తూ ఉన్నాడు. పోలీస్ ఈజ్ డౌటింగ్. పోలీసు అనుమానిస్తూ ఉండెను. పోలీస్ వాజ్ డౌటింగ్. పోలీసు అనుమానిస్తూ ఉంటాడు. పోలీస్ విల్ బి డౌటింగ్. పోలీసు అనుమానిస్తాడు. పోలీస్ డౌట్స్. పోలీసు అనుమానించాడు. పోలీస్ డౌటెడ్. పోలీసు రేపు అనుమానిస్తాడు. పోలీస్ విల్ డౌట్ టుమారో. తమ్ముడు డబ్బులు అడుగుతూ ఉన్నాడు. బ్రదర్ ఈజ్ ఆస్కింగ్ అమౌంట్. తమ్ముడు డబ్బులు అడుగుతూ ఉండెను. బ్రదర్ వాజ్ ఆస్కింగ్ అమౌంట్. తమ్ముడు డబ్బులు అడుగుతూ ఉంటాడు. బ్రదర్ విల్ బి ఆస్కింగ్ అమౌంట్. తమ్ముడు డబ్బులు అడుగుతాడు. బ్రదర్ ఆస్క్స్ అమౌంట్. తమ్ముడు డబ్బులు అడిగాడు.
బ్రదర్ ఆస్క్డ్ అమౌంట్. తమ్ముడు డబ్బులు రేపు అడుగుతాడు. బ్రదర్ విల్ ఆస్క్ అమౌంట్ టుమారో. కిరణ్ రిపేరీ చేస్తూ ఉన్నాడు. కిరణ్ ఈజ్ రిపేరింగ్. కిరణ్ రిపేరీ చేస్తూ ఉండెను. కిరణ్ వాజ్ రిపేరింగ్. కిరణ్ రిపేరీ చేస్తూ ఉంటాడు. కిరణ్ విల్ బి రిపేరింగ్. కిరణ్ రిపేరీ చేస్తాడు. కిరణ్ రిపేర్స్. కిరణ్ రిపేరీ చేశాడు. కిరణ్ రిపేర్డ్. కిరణ్ రేపు రిపేరీ చేస్తాడు. కిరణ్ విల్ రిపేర్ టుమారో.